నమస్తే వెల్కమ్ టు టీటెన్ హర్యానాలో జాట్ సామాజిక వర్గం బీజేపీకి వ్యతిరేకంగా ఉండడంతో ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికల్లో కమలపాటికి ఓటమి తప్పదని అందరూ భావించారు కానీ జాట్లకు వ్యతిరేకంగా ఓబీసీ సామాజిక వర్గాన్ని ఏకం చేసిన బీజేపీ అనూహ్య విజయం సాధించింది మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాను బీజేపీ ప్రయోగిస్తోంది ముప్పై శాతానికి పైగా ఉన్న మరాఠాలు మరాఠా రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తెరపైకి తీసుకురావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు సంభవించాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై హామీ ఇచ్చిన బీజేపీ మాట తప్పడంతో ఆగ్రహించిన వారు రెండు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని ఆదరించారు దీంతో మరాఠాలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఉన్న ఓబీసీ సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా దక్కించుకునేందుకు బీజేపీ విఫలయత్నం చేస్తోంది రాష్ట్రంలో బీజేపీకి ఓబీసీలో ఆదరణ ఉన్నది మాధవ్ ఫార్ములాతో ఓబీసీ సామాజిక వర్గంలో అధికంగా ఉన్న మాలి ధన్గర్ వంజరీ కులాలపై దృష్టి పెట్టిన బీజేపీ వారికి చేరువైంది రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు వరకు ఓబీసీల ఓట్లను అత్యధికంగా దక్కించుకున్న బీజేపీ తన పట్టు ఇంకా సడలలేదని నిరూపించుకుంది ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారిపైనే భారీగా ఆశలు పెట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని నలభై ఎనిమిది గాను మహాయితి కూటమి పదిహేడు స్థానాల్లోనే గెలిచిన నేపథ్యంలో ప్రత్యేకించి కమలం పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగానే సన్నాహక చర్యలు ప్రారంభించినట్టు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్న పీపుల్స్ పల్స్ బృందం గ్రహించింది అందులో భాగంగా నూట డెబ్బై ఐదుకు పైగా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మైక్రో ఓబీసీ మేనేజ్మెంట్ కార్యక్రమాలను బీజేపీ చేపట్టింది ఓబీసీలోని మరిన్ని కులాలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది అయితే అందులో భాగంగా ఏడు కొత్త కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడమే కాకుండా క్రిమిలేయర్ సీలింగ్ ను ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షలకు పెంచింది దీంతో లోధ బడా గుజ్జర్ సూర్యవంశీ గుజ్జర్ ధన్గరి రేవ్ గుజ్జర్ మున్నూరు కాపు తెలంగి కులాలకు లబ్ధి చేకూరింది దీంతో రాష్ట్ర రాజకీయాలు మరాఠా వర్సెస్ ఓబీసీలుగా మారాయి అందుకు అరవై రెండు స్థానాలు నా విదర్భనే ఉదాహరణ ఈ ప్రాంతంలో కుంభి దళిత ముస్లిం ఓటు బ్యాంకుపై ఎంవీఏ ఆశలు పెట్టుకోగా తేలి బంజారా బోవిర్ కోమిటి గోడ్లతో పాటు ఇరవై నాలుగు ఓబీసీ కులాల ఓట్లపై మహాయితి భరోసాతో ఉంది అయితే ఓబీసీలోని అన్ని కులాల ఓట్లు బీజేపీకే పడే అవకాశాలు శూన్యం ఎస్టీ హోదా ఇస్తానన్న మాట తప్పడంతో ఓబీసీలోని ధన్గర్ కులం బీజేపీపై గుర్రుగా ఉంది విదర్భ మరట్వాడ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు ఓ ఓబీసీలో కుంభీలు హిందూయేతర సామాజిక వర్గాలు బీజేపీకి సహకరిస్తాయా అన్నది కూడా సందేహమే హిందుత్వ ఓటు బ్యాంకుపై పై ఆశలు పెట్టుకున్న బీజేపీ బ్రాహ్మణులు రాజపుతులు లింగాయతులు అఘారీలను ఏకం చేస్తుండగా దళితులు ముస్లింలు గిరిజనులపై కాంగ్రెస్ ఆధారపడుతుంది దీంతో పాటు బీజేపీపై ఆగ్రహంగా ఉన్న ఓబీసీలోని కొన్ని వర్గాలను మరాఠాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఎంవీఏ భావిస్తోంది ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవైన జరగనున్న ఎన్నికలపై ఆసక్తి నెలకొంది ఈ మహా సంగ్రామంలో సామాజిక వర్గాలు ప్రధానంగా మరాఠాలు ఓబీసీలు ఎవరిని ఆదరిస్తాయన్నది నవంబర్ ఇరవై మూడున వెలువడనున్న ఫలితాల్లో స్పష్టం కానుంది వాళ్ళ న్యూస్ చూస్తూనే ఉండండి ఈ మీ కూడా యాడ్ చేయండి